ఫైనల్ సతీష్ కెప్టెన్సీ కంటెండర్ రెండో టాస్క్ ఏంటంటే ఈ రూబిక్ క్యూబ్స్ టాస్క్ ఉంటుంది కదా పెద్ద పెద్ద బాక్సులు ఇచ్చి అవి నడపాలి చాలా వేగంగా ఎలా అంటే అది ఎవరెవరు ఆడినది ఫస్ట్ చెప్దాం పల్లవి ప్రేషంత్ ప్రిన్స్ ఎవర్ గౌతమ్ కృష్ణ రతిక ఈ నలుగురు పార్టిసిపేషన్ చేశారు అందులో అసలు ఎంత స్పీడ్గా అంటే పల్లవిప్రేషాంత్ కేవలం ఇరవై రెండు సెకండ్లలో కంప్లీట్ చేసేసాడు ఇరవై రెండు సెకండ్లలో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసి ఇంతలోపు కంప్లీట్ చేస్తాను అనమాట హల్లు తిరిగి ఇదే అయిపోయిందా అయిపోయిందా మళ్ళీ మళ్ళీ చూడాలి సార్ అయిపోయిందా కంప్లీట్ అంత వేగం కంప్లీట్ చేశాడు అక్కడ వాళ్ళందరికీ కూడా షాక్ కెమెరాలకు కూడా అందరిని మిరాకెళ్ళరా బాబు నేను అర్జును ఒక పక్క అండం అలాగే సంచాల అక్కడ ఉంటే తిరిగి తిరిగి తిరిగిలో కంప్లీట్ చేస్తావాడు బాబు ఎప్పుడు ఆడేస్తావారు అని లేక ఒక తొమ్మిది బాక్సులు అవి ఇచ్చారు ఇలా 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 పెట్టాలి అవన్నీ సెర్చ్ చేయాలి దానికి సంబంధించి టకా 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 ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఏదో క్యూబుక్ పోనీ చిన్న చిన్న కూడా కాదు పెద్ద బాక్సులు ఎంత బాక్సులు ఇచ్చి పెట్టాలంటే ఈ పల్లవ్ ప్రశాంత్ రతిక గౌతమ్ కృష్ణ ప్రిన్స్ ఆడేటప్పుడు అంత స్పీడ్గా ఆ వివరత్నం ఆ శివాజీ కూడా అంటే ఇదేంద్ర ఈ మెడికల్ మిరాకిల్ లాగా ఇది ప్రపంచంలో మిరాకిల్ ఎంత స్పీడ్గా చేసేస్తావు ఎంత స్పీడ్గా అందరూ ఆశ్చర్యపోయే షాక్ నుంచి తేరుకునే లో అయిపోయాయి అంత స్పీడ్గా పెట్టేసాడు తర్వాత ప్రిన్స్ దేమో జస్ట్ స్ట్రక్ అయిపోయింది లేకపోతే నేనే పెట్టేవారు అంటే కానీ రెండో ప్లేస్లు ఉన్నాడు కానీ అసలు అంత వేగంగా ఆడేసాడు అనమాట నిజంగా ఆశ్చర్యపోయి షాక్ అయిపోతున్నారు అందరూ అయిపోయిందా ఇంకా ఆట మొదలు పెట్టలేదు కదా మొదలెట్ట అయిపోయా కేవలం పది సెకండ్లోనే కంప్లీట్ చేస్తాడు కేవలం తొమ్మిది సెకండ్లోనే కంప్లీట్ చేస్తాడు అనుకుంటున్నారు కానీ క్లియర్గా గమనిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు సెకండ్లో కంప్లీట్ చేస్తాడు బజర్ మోగినప్పటి నుంచి కంప్లీట్ అయిపోయి గంట కొట్టి ఎంతవరకు బజర్ నుంచి మళ్ళీ నా టాస్క్ కంప్లీట్ అయిపోయి గంట కొట్టి ఎంత వరకు కరెక్ట్గా చూస్తే ట్వంటీ టూ సెకండ్స్లో క్లోజ్ చేసి పడేశాడు థర్డ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో రతిక ఉంది అయితే అక్కడ అందరూ అంటారు ఆడు ముందే ప్రిపేర్ అంటే అందరూ అనుకుంటారు అక్కడ ఎదురు కనబడతా ఉన్నా అవి సర్దాలి మరి ప్రిపరేషన్తోనే వెళ్తారు కదా టాస్కి వరకు వెయిట్ చేసేటప్పుడు అవి అక్కడ క్యూబిక్స్ ఉన్నాయి ఎలా మార్చాలి ఎలా మార్చి ప్లాన్ చేసుకుని టక 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 ఆడి పట్టేసారు పాల ప్రశ్న ఒక టాస్క్ ఎంత వేగంగా కంప్లీట్ చేయడం ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అంతవేగంగా ఆడుపడేసాడు ఇది ఇది కూడా ఏంటంటే బరువులు మోసది ఆ టైప్ కూడా టాస్క్ కాదు మైండ్ గేమ్ ఎందుకంటే బిగ్ బాస్ కూడా అక్కడ చెప్పాడు క్యూబిక్స్ ఎత్తి పెట్టకూడదు జాగ్రత్తగా తాతపాలంటే ఓ బరువులు ఎత్తిగట్టేస్తాము అది కూడా పెద్ద క్యూబిక్స్ ఇచ్చాడు కదండి మైండ్తోనే ఏది ఎట్టిన నడపాలి ఎట్ంచి ఎట్టిన నడపాలి ఎట్ంచి ఎట్టితే ప్రిపేర్డ్కి వెళ్ళాడు ఫస్ట్ మన ఫినిషింగ్ వచ్చి అద్రగొట్టేసాడు అంత స్పీడ్గా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అయితే నిన్న టాస్క్లు ఏంటి ఏ ఏ వస్తువులు ఇస్తే ఇప్పుడు చాక్లెట్ ఉంది వాటర్మెలన్ ఉంది లేకపోతే ఒక డ్రింక్ బాటిల్ ఉంది ఇవన్నీ వాటర్లో వేస్తే మునుగుతాయో అనే టాస్క్ ఇచ్చేటప్పుడు అక్కడ ప్రియాంక అమర్దీప్ తేజ శోభా ఆడారు కదా అందులో ప్రియాంక విన్ అయింది పదకొండు పాయింట్లతో ఆవిడ జెండా పైకి లేచిందంటే ఆవిడ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉండే ఫస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు ఈ టాస్క్లో ఏంటి అందులో అమర్దీప్ ఓడిపోయి ఆయన కంటెండర్ వస్తే అవుట్ అయిపోయి తప్పుకున్నాడు అందులో తేజ శోభా మిగిలారు అప్పుడు ఇందులో ఏంటి పల్లవ ప్రశాంత్ జెండా పైకి ఆయన విన్ అయ్యాడు ఆయన కెప్టెన్సీ కంటెండర్ రతిక టాస్క్లో నుంచి కంప్లీట్గా అవుట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మిగిలిన ప్రిన్షియా వారు గౌతమ్ కృష్ణ అట్లాగ అందులో మిగిలిన షోభా తేజ ఈ నలుగురు మళ్ళీ కెప్టెన్స్ కంటెండర్స్ అవుతారు మళ్ళా ఉంటారన్నమాట అంటే ఇప్పుడు ఇద్దరు కంటైనర్స్ అయ్యారు ఇద్దరు అవుట్ అయిపోయారు పదమూడు మందిలో నలుగురు బయటకు వచ్చేస్తారు ఇద్దరు కంటైనర్ రేసులో ఇద్దరు అవుట్ అయిపోయి మిగతా నలుగురు అయిపోయింది మిగతా అందరూ కలిపి మళ్ళీ ఆడాల్సి ఉంటుంది మళ్ళీ నలుగురు 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 చెప్పిన అలాగే మరొక నెక్స్ట్ టాస్క్ ఇచ్చేటప్పుడు మళ్ళీ టాస్క్ ఇచ్చేటప్పుడు మళ్ళీ టాస్క్ ఇచ్చేటప్పుడు అలా అలా ఫైనల్గా చాలా ఎక్కువ టాస్క్లు ఆడించి చాలా ఫన్నీగా సరదాగా ఉండబోతున్నాను ఈ టాస్క్లు ఇవన్నీ కలిపితే అయితే ఇక్కడ చాలా పెద్ద గొడవ అయ్యింది ఆ గొడవ కూడా ఏంటంటే తేజ శోభ పెద్ద గొడవ అయింది ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అని కూడా క్లియర్గా చెబుతా అంటే రతికే ఓడిపోయింది ఆవిడ ఉన్నింది ఈ తేజ ఏమన్నాడు వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి బిగ్ బాస్ని అడుగు బిగ్ బాస్ మళ్ళీ బజ్రమోగించి మళ్ళీ నేను ఆర్థన్ బిగ్ బాస్ని అడుగు నువ్వు కూడా అన్నం అని నువ్వు కూడా ఏడు అని సరదాగా అన్నాడు అంటూనే ఎగతాలుగా ఎటకారంగా మాట్లాడానికి శోభ ఏంటి అది వెంటది హట్ అవుతుంది ఆ అరే వాళ్ళు ఓడిపోయి ఉంటే సఫర్ అవుతూ ఉంటే అలా అంటావేంటి ఎగతాలు చేస్తావేంటి అంటే నువ్వు దానివే నువ్వు దాని సంబంధం లేదా ప్రతి దాటిలో దూరిపోతావు నీకెందుకమ్మా సంబంధం నీకెందుకు అమ్మ సంబంధం నీకే అవసరం ప్రతి దాటిలో వేలు పెట్టేస్తూ ఊరుకుంటాను కదా అంటే శోభ చాలా సీరియస్ గడిగింది అక్కడ స్వాభ మంచి స్టాండర్డ్ తీసుకుంది ఎలా తీసుకుంది అరే పక్కడు పెయిన్ నీకు తెలియదు నీకు అర్థం కాదా వాళ్ళు ఓడిపోయి ఉంటే టాస్క్లో బాధపడి ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు అన్నదండమ్మా అని అలుగు ఏడు బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేయి ఎలా ఎగతాలు చేస్తావా అంటే నేను సరదాగా అన్నా సరదాగా అంటే సీరియస్ చేసేస్తుంటే పెద్ద ఇష్యూ చేసేస్తుంటే నేను నీతో మాట్లాడను పెద్దానికి ఇలాగ చేస్తున్నాను అనిసి టాక్ వెళ్ళిపోతుంట అరే నువ్వు సరదాగా అన్నవు సీరియస్గా అన్నవా ఒక రతిక అక్కడ ఉంది కదా రతికని అడిగిస్తే ఆవిడ ముందు అడిగితే రా నువ్వు రా ఇక్కడికి రా అంటే నాకు అవసరం లేదు నేను రాను నాకు అవసరం లేదు నేను రాను అంటే ఏం భయపడుతున్నావా ఎకతాలుగా మాట్లాడేసి మళ్ళీ సరదాగా అడిగి కవర్ చేసుకున్నావు భయపడుతున్నావు రా నువ్వు ఎందుకు మా సరదాగా అనేటప్పుడు ఎందుకు రావు రా నువ్వు వచ్చి ఇక్కడ రతిక ముందు సమాధానం చెప్పంటే రాడు ఏ నాకే అవసరం అబ్బా నాకే నేను రాను నువ్వు అక్కడే ఉన్నారు కదా అడుగు అందరిలో అడుగు అందరిలో అడగను నీ ముందే అడుగుతా నీ సమక్షంలో అడుగుతా అంటే రాడే మరి సరదాగా అన్నావా సీరియస్గా అన్నావా చెప్పచ్చు కదా అప్పుడు రతిక అడితే ఆ సరదాగా అన్నాడు అంటుంది రతిక కానీ అక్కడ టెన్షన్ సరదాగా అన్నా సరే ఆయన ఎలా అన్నాడు నిన్న అమర్దీప్ కూడా టాస్క్ ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఏడ్చాడు బాధపడ్డాడు అన్నం ఎండ మానేశాడు బిగ్ బాస్కి పదే 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 చెప్పుకున్నాడు బిగ్ బాస్ ఆ టాస్క్లో నాకు అన్యాయం జరిగింది అది ఫస్ట్ తేలుతుంది అని చెప్పా అది ఫస్ట్ వెంటనే మునిగిపోయింది కాసేపు తర్వాత మళ్ళీ తేలింది సో నేను విన్నయ్యనంటే అప్పటికే సంచాలక్ గౌతమి డెసిషన్ చెప్పేశాడు సో ఇది అన్ఫైర్ అది ఇది ఆయన బాధ అయిన వ్యక్తం చేసుకున్నాడు అదే సంచాలక్తో ఫైనల్ డెసిషన్ అని శివాజీ కానీ అర్జున్ కానీ ఎవరైనా చెప్పినా అన్నంత మానేశాడు ఎందుకంటే ఈ వారం నామినేషన్లో శివాజీని ఆ బోలేని వీళ్ళందరినీ నువ్వేం ఆడావు నువ్వే ఆడావు నువ్వేం గేమ్ ఆడావు నువ్వే టాస్క్ వెళ్లిచో ఎందుకు పార్టిసిపేషన్ చేయలే ఇంత గుచ్చి 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 అడిగి చేశాను కనుక నేను ఫస్ట్ ఆటలోంచి అవుట్ అయిపోయిన కనుక ఖచ్చితంగా నన్ను వేసుకుంటారు సమస్య లేదు నెక్స్ట్ మనం బాధిస్తారు ఇదే పాయింట్ చెప్పి మరి మా వారం గత వారం మమ్మల్ని వేలైతే చూపించావు కదా నువ్వేమే ఆడేవా వెళ్ళే వాళ్ళకి ఓడిపోయావు అంతకు ముందు టాస్కులో కూడా ఓడిపోయావు ఐస్ టాస్కులో కూడా ఓడిపోయి స్విమ్మింగ్ పూల్ దిగి ఈతరాని కూడా దిగిపోయి ఒక్క కీ కూడా తీలేపి నిన్న ఆసుకున్నారు పైగా మరి ఇప్పుడు కూడా ఓడిపోయినా వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుకుంటారు డౌటే లేదు సో అలాంటప్పుడు ఆ భయము బాధ ఉంది అయ్యా అవుట్ అయిపోయినా అన్నం చాలాసేపు శోభ లేకపోతే ప్రియాంక ఈ వరతనో అర్జున్ అర్జున్ వీళ్ళందరూ వచ్చి బతిమీలా అన్న సరే తినలా కాసేపు అలిగాడు ఫీల్ అయ్యాడు ఆ బాధ ఉంటుంది ఉంటుంది మరి ప్రయత్నం చేసాం ఓడిపోయాం కదని చెప్పేసి దానికోసం బిగ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే దానికి ఇక్కడ వచ్చేసి తేజ దాన్ని ఎగతాలు చేస్తూ ఈ రతిక విషయంలో కూడా ఇలా అండమైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నువ్వు కూడా అలుగు నువ్వు కూడా ఏడు నువ్వు కూడా అన్నం తినమానే ఎట్లా అంటే అది ఎలా అంటాడు అక్కడ అదేది రాంగ్ కదా అక్కడ అమర్దీప్ ఏమన్నాడు ఏంటంటే శోభా వీళ్ళు చెబితే అంటే నేను నిన్న కామెడీ చేశాను నేను కామెడీ చేశాను అనుకోని నేను అన్నం తిన్న మానేసాను కదా అందుకోసం ఇక్కడ ఎగతాలు చేస్తాడా నువ్వు కూడా ఏడు అంటాడా అని చెప్పి అమర్దీప్ ఫీల్ అవుతుంది అయితే ఇక్కడ తేజ్ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగే కాకపోతే ఈ సీన్లోకి ఇప్పుడు అమర్దీప్ని ఉద్దేశించి రతికను ఉద్దేశించి ఎగతాలు చేసుకుని అన్నాడు రతిక సరదాగా అన్నాడు అనింది ఆవిడికి అర్థం కాలేదు తీవ్రత ఇంకా షాక్లోంచి ఉంది పల్లవి ప్రశాంత్ మరి ఇరవై సెకండ్లో ఇరవై ఒక సెకండ్లో టాస్క్ ఫినిష్ చేసేవాళ్ళు ఎవరు ఎంత ఎంతవేగంగా అయిపోయిందా బాబు అనేలేక ఆ షాక్లోంచి ఉంది ఇక్కడ సరదాగా సీరియస్గా దాని వెనక డెప్త్ ఏంటని ఆవిడికి అర్థం కాలేదు ఎగతాలు చేసాడు అనేది అయితే అక్కడ ప్రియాంక కూడా అమర్ ఎంత బాధపడ్డాడో శోభ ఎంత బాధపడ్డాడో ఓకే బాధపడ్డాడు చెప్పారు ఆయన వెళ్ళి అమర అంటారా పక్కోడు పెండి అంత ఈ వెంట్రికలకు తీసి పడేస్తాం అంత ఎగతాగా ఉంది అంత జోక్ అయిపోయింది అంత కామెడీగా ఉందని ఆయన ఒక్కడే అడిగుంటే బాగుండు వీళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే పక్కోడు బాధ మా బాధ మా బాధ పక్కోడు అందరూ పులిమేసుకుంటారు ఒకరి ఒకరికి ఇందుకే గ్రూపిజం 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 అంటారు ఎవరు వాళ్ళు అడిగితే బాగున్నాడు కదా నూటికి నూరు శాతం తేజ అలగండం రాంగే ఎందుకంటే తేజ ఫిజికల్ టాస్క్లు ఆడింది లేదు పొడిచింది లేదు పీకింది లేదు ఎప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా బిస్కెట్ రాజా ఆ రోజుతో అమరదీప్తో ఆ ఐస్ ఎంతది స్విమ్మింగ్ పూల్లో కీస్ తీసే టాస్క్లు ఒక్కటంటే ఒకటి ఎవరైపోయాడు ప్రియాంక అంత అద్భుతంగా ఆడు ఆరు తాళాలు ఓపెన్ చేసే ఇస్తే ఇతను మినిమం ఎఫర్ట్స్ పెట్టలేక చేతులు ఎత్తేస్తాడు ఒక స్ట్రాటజీ లేదు పాడే లేదు అలాంటప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ ఈ టాస్క్లో కూడా నేను ఆడాడు ప్రయత్నం చేశాడు ఓడిపోయాడు దానికి ఆయన ఫీలింగ్ని ఆయన ఎమోషన్ ఎగతాలు చేస్తాడేంటి ఇక్కడ రతిక విషయంలో అట్లాగే అయితే ఈ ఒక్క రెండు సీన్లోనే కాదు చాలా ఉన్నాయి ఇతను ప్రతి సందర్భంలో ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ అక్కడ శోభా అడిగితే సమాధానం చెప్పలేక నిజంగా ఎస్కేప్ అయిపోయాడు అక్కడికి ఏం నేను సరదాగా అన్నాను సరదాగా గంట చెప్పొచ్చు కదా అమ్మ నువ్వు ఎందుకు కావేసి పడిపోతున్నావు అనవసరంగా నేను సరదాగా అనేది ఆ పిల్లలకు అర్థం నీకుంది చెప్పొచ్చు కదా చెప్పలేక పారిపోతున్నాడు నువ్వు ప్రతిదానికి సీరియస్ చేసేస్తూనే ఇతర ఎగతాలు చేసేసి అనేసి దాని తర్వాత కామెడీగా అన్నాను అని ఇలా మళ్ళీ కవరంగల్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ శివాజీ గెలిపి ఏందన్నా ప్రతి దిగా చేస్తుంటే కొరుకురా చిన్న వేషం వదిలేరా అది సర్వత్రా జీతురా వదిలేరా ఏది ఎక్కువ చేయకూడదురా అండ్ ఇప్పటికే చెప్పాడు శోభతో ఇది ఏది రీలో తెలియట్లే ఏది కంటెంట్ తెలియట్లే అవుతుంది ప్రతి దానికి చెప్పి మళ్ళీ తర్వాత అంటాడు ఇది ఖచ్చితంగా ప్రోమోలో పడుతుందా ఇది కంటెంట్ అవుద్ది అని అంటాడు అంటే శివాజీకి అంతసేపు ఏది కంటెంట్ అవుద్ది ఏది ప్రోమో అవుద్ది ఏది ఆడియన్స్ క్రీచ్ అవుతుంది ఇదే సెన్స్లో ఉంటాడు ఓకే అది పక్కన పెడితే తేజ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు బెజ్జల్దేవా బెజ్జల్దేవ నేను అడిగాడు గౌతమ కృష్ణుడు వివరిని తీసుకుంటే నా ఒప్పరెంట్ ఇంకోవరు శివాజీ శివాజీని అదే సారీ శివాజీ అని శివాజ్ అంటే బాగా అనుకుని బెజ్జల్దేవా బెజ్జల్దేవన ఆయన చేను గురించి కూడా ఎగతాలు చేస్తూ ఉన్నాడు ఎక్కువేస్తాడు అలాగే అలాగే ఇది ఫిజికల్ రాసుకుంటే అవు నువ్వు ఎవరు ఆడేస్తారు ఎలా ఆడేస్తారు ఎక్కడ సాధ్యమయ్యేది దానికి చేయి బాగోకుండా ఎగతాలుగా ఎక్కువేస్తారు ఆయనేమో ఒక పక్క తేజ కూడా ఉండాలి హౌస్లో తేజగాడు ఎంటర్టైనరు తేజ నాకు స్ట్రెస్ బస్టర్ తేజ ఉంటే నాకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది నువ్వు చాలా తెలివైనడురా నువ్వు నాకు ఇష్టం రా అని అంత ప్యాంపరింగ్ ప్రేమగా చూసి నమ్ముతూ ఉంటే ఆ వ్యక్తినేమో ఇతనేమో బిజ్జలదేవా చేయికి దెబ్బ తగిలిందని ఎగతాలు చేస్తావు ఎక్కిరేస్తా ఉంటారు వాస్తవానికి ఆ శివాజీకి ఎప్పుడు జరిగింది ఆ టాస్క్ గుడ్ స్మెల్ టాస్క్లో ఆయన వయసుకి మించి శక్తికి మించి చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఆడి పడిపోయాడు అదే టాస్క్లో ఆయన దెబ్బ తగిలితే అదే టాస్క్లో ఆయన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి పల్లవి ప్రశాంత్ శివాజీ ఆ టీం గెలిచింది ఆ రోజు ఫస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్లో గుడ్ స్మెల్ పెట్టేసి ఫస్ట్ గంట మోగించారు అదే దాంట్లో ప్రింట్ షేవరా తేజ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ గొంతు చించుకొని అరిచి అరిచి అరిస్తే అక్కడికి వెళ్ళిలాగా వెతుక్కుని 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 తాబేలు పరుగులకు చేసుకుని అలా వచ్చి ఓడిపోయి ఫిజికల్ టాస్క్లో ఆ ఎఫర్ట్ పెట్టి అలాంటి గాయాలు అయితే అప్పుడు తెలుస్తుంది దేవుతూ ఎదుటి పెయిన్ ఏంటి అనేది దానికి మళ్ళీ వచ్చి ఆయన ముందు అన్న అన్నాన్ని ఫన్నీగా ఉంటూ సరదాగా ఉంటూ పక్కకు వచ్చి ఆయన గురించి అంతలా ఎగతాలు చేయడం ఆ లెక్క శివాజీ లెక్క నువ్వు కూడా ఎఫర్ట్ పెట్టే నీకు గాయమైతే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో నువ్వు దేవా బిజ్జలు దేవా ఎగతాలు చేస్తావా అట్లా ఇదేనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పి ఐస్ టాస్ అది కీ స్టాస్కులు అట్లాగే చేశాడు షోభా అప్పుడు గౌతమ్ కృష్ణారే పిన్ను పిన్ని నికిస్తాను ఇదే నువ్వు చేసుకురా బాబు అంటే ఉద్ధర బాబు నాకు ప్యాంట పెట్టకని చెప్పేసాడు నువ్వు పిన్ను ఇచ్చేస్తే ఎవరికి వస్తే నువ్వు ప్రిన్స్ ఏ ఇవ్వు వాడు వెళ్ళి అమర్దీప్ని తప్పించేస్తాడు శోభాన్ని తెప్పించేస్తాడు అమర్దీప్కి ఇవ్వు వాడు వచ్చి ప్రిన్షే వారిని దప్పించేస్తాడు అప్పుడు నాకు ఏ బాధ ఉండదు శోభతో నేను పొడిచేయన ఫీలింగ్ ఉండదు అలాగే ప్రిన్స్ వారికి నాకు లెటర్ శాక్రిఫైస్ చేసిన నేను పొడి చేసిన ఫీలింగ్ ఉండదు ఫైనల్గా నాకు వీళ్ళిద్దరి ముందేలా తప్పించి ఫైనల్గా నాకు నేను అమర పొడి చేస్తే కెప్పిన్ అయిపోతాను చెప్పి ఓకే ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కానీ తర్వాత ఏంటి శోభాకి ఈ విషయంలో గౌతమకృష్ణ క్లారిటీ ఇస్తూ హౌస్ మేట్స్కి అందరికీ అర్థమైనా శోభా వచ్చి అడగ పోతే నాకేం అవసరం నేనేంది చెబుతాను నాకేంత సంబంధం నాకేం తెలియదు ఇంత ఓవరాక్షన్ చేసి మ్యాన్ చేసేసి అంటే ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళ పక్కన పక్కలో బలెంలాగా ఏమంటుందని మేకమైన పులిలా ఉంటాడు అనమాట శోభా విషయంలో శివాజీ విషయంలో వాళ్ళిద్దరూ తేజాన్ని నమ్మినట్టుగా ఎవరు హౌస్లో నమ్మల అలాంటిది వాళ్ళిద్దరికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ అలాగే నేను అశ్విని విషయంలో బోలేతో ఆ టాస్క్ విషయం ఏం డేట్కి వెళ్ళవా ఆ వెళ్ళు డేట్కి బోలేతో ఎగతాలుగా ఎట్టకారంగా అన్నాడు రెండో వేలు అన్నాడు అది ఆ పిల్లం బాగా హట్ అయింది ఫీల్ అయ్యింది అదేంటి అలా మాట్లాడతావు పార్ట్ ఆఫ్ గేమ్ టాస్క్లో భాగంగా ఎవరు గెస్ట్ చేసి కరెక్ట్గా లిప్స్ ఎవరు అని ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళతో వెళ్తాం నువ్వు షాబతో డేటింగ్ కానీ టాస్క్ కంప్లీట్ చేసే కదా నేను కూడా టాస్క్ కంప్లీట్ చేస్తా కానీ నువ్వు అనే విధానం చాలా వియార్డ్గా ఉంది పద్ధతి కాదు ఇది నీకు ఎంత ఒక ఆడపిల్ల విషయంలో నువ్వు ఎగతాలుగా మాట్లాడతావు డేట్కి వెళ్ళి బోల్తోనే ఏం మాట్లాడుతావు బుర చేస్తున్నా లేక గట్టిగా ఇచ్చింది దాని తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి అబ్బాయి నేను సరదాగా నేను కామెడీ నీకు అది కామెడీ చూసేవాళ్ళకి వినేవాళ్ళకి అది ట్రాజడీ పదే వాళ్ళకి ఒక ట్రాజడీ ఇప్పుడు శివాజీ విషయంలో అలాగా బెజ్జలదేవా బెజ్జలదేవాగతాలు చేస్తే ఆయన ఎంత బాధపడతాడు అరే నన్ను హౌస్లో ఆడి నాకు చేతికి గాయమయ్యింది ఈ తేజాల ఆడాడు ఆడితే అయితే ఆడినోడికి ఏమైతే ఇప్పుడు ఇంకా శారీరక గాయాలు పాటు మానసిక గాయాలు ఇతర మాటలు తీరు చూస్తూ ఉంటాయి శోభ విషయంలో కానీ అశ్విని విషయంలో కానీ ఇప్పుడు రతిక అలాగే అమరదీప్ విషయంలో కానీ ఇవన్నీ కూడా అట్టగ ఇంకొక పెద్ద ఇంకా దారుణం ఏంటంటే గౌతమ్ కారాజీలకి మెడలో బెల్టేసి లాగి లాగి చేసాడు కదా ఆ వారం అతను సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతే ఎలిమినేట్ అయిపోయాడు అనుకుని ఆ రోజు అక్కడ ఏం పెద్ద స్టేట్మెంట్ బెల్ట్తో కొట్టినోడిని నన్ను యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ నేనున్నా కొట్టినడు ఉన్నాడు కొట్టించుకున్నట్టు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ రోజు కూడా వ్యక్కిలిగా ఎకతాలుగా మాట్లాడుతాడు అనమాట సో ఇలాంటి ఒకటి రెండు కాదు తేజ గురించి ఎన్ని చెప్పుకున్న తక్కువ కాకపోతే ఏదో అదృష్టం కలిసి వచ్చో మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు మరి ఫిమే కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాకపోవడం వల్ల ఆటను అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఓటింగ్ పెంచుకోలేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం ఇతరుడు సేవ్ అయిపోతున్నాడు తప్ప ఇన్ని మానిపులేటర్ ఇన్ని కన్నింగ్ ఇలాంటి గేమ్ ఆడుతూ ఉంటే ఎదురు వాడు పెయిన్ అర్థం చేసుకోకుండా హ్యూమాన అనేది కూడా లేకుండా చేస్తూ ఉంటే మరి ఎట్టా ఉంటుంది ఇక్కడ శోభా విషయం అడగడంలో రైటే అయితే అందరూ దూరిపోకుండా ఎవరంతా అడిగి బాగున్న అడ్డంగా దొరికేటప్పుడు మాత్రం ఎస్కేప్ అయిపోతారు అబ్బే అబ్బాయి నాకేమేమే అవసరం నేనేం చేశారో నాకేం తెలుసు అని చెప్పి మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్ కూడా వేరే వీడియో అప్లోడ్ చేస్తే మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది ఏంటనేది దాని గురించి కూడా చూడండి మర్చిపోకండి